Namaste. Ito Yamaha. Nice meeting you, sir. Please come in. Beautiful looking day. What? ఈ రోజు మీరు చాలా అందంగా ఉన్నారు. ప్రాజెక్ట్ రిపోర్ట్ ని మా శైలు మీకు తెలుగులో చెప్తుంది. మీరు వాళ్ళకి జపాన్ భాషలో ట్రాన్స్లేట్ చేయండి. మీరు చెప్పండి. మా స్పెషాలిటీ ఏంటంటే అందరినీ ఒకేలా కాకుండా పార్టీ టేస్ట్ ని బట్టి ఎంటర్టైన్ చేస్తాం. నాకు చాలా టేస్ట్లు ఉన్నాయండి. నేను చెప్పింది పార్టీ గురించి. ట్రాన్స్లేట్ చేయండి. ఓతన్ మహా తోనర్హబా తదపానహ. అచ్చా మా కాకా చక చక్కువకా. ఎలాంటి ఎంటర్టైన్మెంట్స్ ఇస్తారని అడుగుతున్నారు. ఇట్ డిపెండ్స్ ఆన్ ది క్లయింట్స్ టేస్ట్. Something like games, massages. Oh, massages? నాకు కొంచెం బ్యాక్ పెయిన్ ఉందండి. దానికి స్పెషల్ మసాజ్ అన్నందా? నీలాంటి వాళ్ళకి నలుగురు నల్లోళ్ళని అరేంజ్ చేస్తా. నొప్పులన్నీ పోయేలాగా వాళ్ళే బెండ్ తీస్తా. అక్షతలు తీసుకోండి. గణపతి పూజ చేయండి. డు యు నో ఇంగ్లీష్? థ్యాంక్ యూ, ఐ విల్ కమ్ బ్యాక్. బాబు అక్షతలు తీసుకోండి. గణపతి పూజ చేయండి. ఐ విల్ కమ్ బ్యాక్. ఇదిగో వంద శివయ్య, త్వరగా కాని అక్షతలు తీసుకోరు ఆయన. వాయించండి. వాయించమన్నది నిన్ను కాదు ఆయన, వాళ్ళని. మరి వాయించండి అయ్యా. బ్యాండ్ వాయించండి నాయన. గాడిద చింతకాయ? అవును. నేను గాడి చింతకాయనా? ఎస్ సార్. డిసైడ్ చేస్తున్నావా? అలాగే అంటావా? నేను చచ్చిపోతా. నేను చచ్చిపోతా బాబోయ్. విషమేది? కత్తేది? రైలేది బాబోయ్. బెల్ట్ బాబేది? నేను చచ్చిపోతా. నేను చచ్చిపోతా బాబోయ్. పెళ్లి మధ్యలో ఈ గొడవ ఏంటయ్యా? మర్యాదగా గొడవ ఆపుతారా? శరోదండ ఏసి వంగు దండం పెట్టేయమంటారా? పిచ్చి కుక్క చింతకాయలా నువ్వు వేటి మధ్యలో అవతలకి? అమ్మా ఏమండి నన్నండి, వాడు గాడిద చింతకాయ అన్నాడండి. నా పర్లేదు. పర్లేదు అయ్యి బాబు. ఏడు బాబు మంత్రాలు చదువుతా, దండ దండ పెట్టేయమంట. నాక దండ దండవా? పెళ్లి మండపంలో పెంటేటి 100,000 రూపాయలు కొట్టేసి పెంట అంటావేటి? 1,00,000. ఆ తాతారావు గారికి కిడ్నీ ఆపరేషన్ చెప్పి నా దగ్గర కొట్టేసి లచ్చ. అవి నేను కొట్టేటువంటి, ఇంతకు ముందేగా నీకే ఇచ్చేసాను. ఇదిగో ఇది కట్నం డబ్బు. మరి అది? అదే ఇది. మరి ఇది? ఇదే అది. మరి అది? అదే ఇది. మరి ఇది? ఇదే అది. ఇదే అది, అదే ఇది, అదే అది, అదే ఇదే. అమ్మో దగా మోసం కుట్ర. చూసారా వాడికి ఎంత పగరు? దిక్కులు పగిలేడా పిచ్చినా పలకటం లేదు. సీను మనం ఎంత పిలుస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు రాస్కెల్. చూసారా వాడి లైఫ్ లో ఒక ఫిగర్ పడగొట్టినందుకే మనల్ని పట్టించుకోలేదు. టైం రా, టైం వదిలేరా. రాత్రికి ఎలాగో రూమ్కి వస్తాడుగా, అప్పుడు చూద్దాం. ఎవరా అమ్మాయి? ఏమాయి? అదే మేము అడిగేది. పొద్దున షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర సైట్ చేసి సైట్ కొట్టావే ఆ అమ్మాయి. ఓ ఆ అమ్మాయా? తన గర్ల్ ఫ్రెండ్ మ్యా. ఏంటి? యా గర్ల్ ఫ్రెండ్. ఆ అమ్మాయి నీకు ఎన్ని రోజులు గారా పరిచయం? 6 నెలల నుంచి. ఎందుకు అడుగుతున్నారు? ఒరే విలేజ్ వీరా, నువ్వు సిటీకి వచ్చి 8 నెలలైంది, 2 నెలల్లో ఆ అమ్మాయిని ఎలా పట్టావురా? ఏ అలాంటి అమ్మాయి పట్టుకోవడానికి 2 నెలల టైం కాదా? అది కాదు అంకంపాలెం, ఆ అమ్మాయిని చూస్తే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నట్టుంది, నువ్వు చూస్తే ఎలిమెంటరీ స్కూల్ మొహం కూడా చూసినట్లేదు. అసలు మీ ఇద్దరికి ఎలా రా?
మీకు చెప్పిన అర్థం కాదురా అదంతా ఒక ఆర్ట్ టైం రా టైం ఆ అమ్మాయిని మనేరియాలోనే ఎక్కడో చూసినట్టుంది ఏంటి మనేరియా అవును ఆ అమ్మాయిన చూడండి బ్రదర్ మీరు మహా వెళ్తే జగదాంబ సెంటర్ దాకా వెళ్ళుంటారు కాదంటే యూనివర్సిటీ లేడీస్ హాస్టల్ దాకా వెళ్ళుంటారు ఇంకా కాదంటే ట్రైనింగ్ నర్సుల కోసం గవర్నమెంట్ హాస్పిటల్ దాకా వెళ్ళుంటారు అది మీ రేంజ్ కానీ అమ్మాయి రేంజ్ లెవెల్ అంతా వేరు ఏంట్రా పెట్టకరా దిస్ ఇస్ టూ మచ్ కాదు మై డియర్ ఫ్రెండ్ నన్ను చూస్తుంటే మీకు అసూయగానే ఉంటుంది ఎందుకంటే ఒక అందమైన అమ్మాయితో నేను ఫ్రెండ్లీగా ఉంటాను చూసి మీరు తట్టుకోలేకపోతున్నారు పోనీ ఒక పని చేస్తాను నా గర్ల్ ఫ్రెండ్ చెప్పి మీ లెవెల్కి తగ్గ అమ్మాయిని చూసి పరిచయం చేయమంటారా ఓకే ఇక నేను వెళ్ళా ఓ బై ది వే మిస్టర్ నాని రేపు పొద్దున్నే నన్ను 4:30కి లేపగలవా ఎందుకు ఆ అమ్మాయితో నేను జాకింగ్ వెళ్ళాలి యు వాంట్ ఎనీ చిక్లెట్ నో ఓకే ఒరే నాకే చిక్లెట్ చూపిస్తావురా ఏమిటోనండి నేను వచ్చిన వేళా విశేషం 30 ఏళ్ల పగ తీరిపోయింది ఇక ఈ ఊరికి మంచి రోజులు వచ్చినట్టే మీరేనా మిస్టర్ విపి రావు కలెక్టర్ గారు నా పేరు మీకు తెలుసు అన్నమాట నిన్న కలెక్టర్ సందరం మీ గురించే మాట్లాడుకున్నా ఆహా నా గురించా కలెక్టర్ సందరం ఏం మాట్లాడుకున్నారు సార్ మీ అక్కయ్య నయ్యర్కి అప్పగించి బేకరీ కొట్టేసేవాడు ఆ విపి రావు నువ్వేగా వెరీ క్లవర్ చా దెబ్బ కొట్టింది నలుగురు ముందు నన్ను పట్టుకుని ఎంత మాట వెళ్ళాడు ఎవరి ముందు ఎలా మాట్లాడాలో తెలియక్కర్లే చెప్పను చెప్పను అంటూ దేశం అంతా చెప్తావా వచ్చేసిందయ్యా వచ్చేసింది ఎవరమ్మా నువ్వు మీరేనా మిస్టర్ వీరాస్వామి అవును నేనే ఈ ఇల్లు నాదే నాది ఏమిటమ్మా నువ్వు అనేది నిజం ఇది మా తాతయ్య ఆస్తి పత్రాలు చూసుకోండి అదే చెప్పండి ఎవరు ఏ చెప్పు ఎవరు అతిదానికి అట్ట నవబాక ఇదిగా అమ్మాయి పంతంలో నువ్వు కూడా మీ అమ్మ లాంటి దానివేనని నేనేం మాట్లాడకుండా ఊరుకుంటున్నాను అంత మాత్రాన ఏడ అలగా జనంతో తిరిగావంటే తిరుగు డబ్బాలో అమెరికా పంపిస్తా ఏంటది నుంచున్నా కూసున్నా మన ఎత్తుకు సరిపడేట్టు ఉండాలా అప్పుడే పైసూపులో చూసే వాళ్ళకి మన సిరికో మర్యాద అసలు మనతో మాట్లాడాలంటే అవతల వాడి కనీసం జేబులో 100,000 రూపాయలే ఉండి తీరాలంతే ఆ ఏంది మాట్లాడకుండా అట్టపోతావు ఏంది నీ జేబులో 100,000 రూపాయలు లేవుగా చాలా బాగా అన్నాడు వీడు నువ్వు రావే రోటీ తిందు ముండా 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 అంటే నాన్న ముండా అంటే పంజాబీలో మోగుడా అని అర్థం వరే వరే నీ పంజాబీ పెళ్ళం తెలుగు భాషను అంట ఇంచే లెక్కన మద్దతు చేస్తా ఉంటే కొంచెం కూడా బాధపడకుండా నవ్వుతా కూకుంటావేంద్రా ఇదిగా ఆ తలుపై పరువు పంచోడు తీసుకొని పారిపోద్ది ఎవడన్నా ఏంటి ఏం పంజాబ్ బాసో ఏందో నక్కంటే ముక్కంట కుక్కంటే తొక్కంట చొక్కంటే బొక్కంట చిచి అన్ని బూతులే నాకు చస్తనం కర్మ కర్మ ఆహా ఏ మాట కా మాట చెప్పుకోవాలి ఈ రొట్టెలేకి ఈ కూర మాత్రం బ్రహ్మాండంగా చేస్తున్నాయి నా కోళ్ళు నన్నేగా కూరలో దారం సరిపోయిందా దారవా అది కారో నాన్న ఏడ్చినట్టే ఉంది దీని భాష ఒరే నాయన నువ్వు పంజాబ్లో ఉద్యోగం చేయడం బాగానే ఉంది అక్కడ నీ పై ఆఫీసర్ ఫ్యామిలీ మొత్తాన్ని టెర్రరిస్టులు లేపేస్తే మిగిలిపోయిన ఈ పిల్ల మీద దారితో నువ్వు పెళ్లి చేసుకోవడం బాగానే ఉంది కానీ నీ పేళ్లమే 30 రోజులు తెలుగు భాష అనే పుస్తకాన్ని దాన్ని పట్టుకుని రోజుకు 30 సార్లు నన్ను తెలుగుని మద్దతు చేయడం మాత్రం నేను తట్టుకోలేకపోతున్నారా ఇదిగో సింగిల్ ఫైనల్ డెసిషన్ గా చెప్తున్నాను ఆ తెలుగు మానేయమని చెప్పరా ఇంకా నయ్యో మాట్లాడడం మానేయమని చెప్పలా మరీ మంచిది
అయినా మన ఇళ్ళలో పని చేసుకునే ఆడాలకి మాటలెందుకు? నువ్వు చెప్పింది నాకు బాగా నచ్చింది. ఒసే నీ మాట దరిద్రం, కానీ నీ మనిషి మంచి మంచి నీచం. ఒరే అబ్బాయి, నేను తెల్లారగట్ల దొంగల బండికి వెళ్ళిపోతా. అవతల వ్యవసాయ పనులు కూడా ఆగిపోయి ఉన్నాయి. పైగా ఈ వయసులో ఒక ఆడదాని చేత ఏవే అచే వచ్చే అనిపించుకోవటం నా రక్తపోటుకు అంత మంచిది కాదు. ఆ ఇచ్చేయడం కూడా అర్థం చేసుకో. జరగదా? మా గురుడికి లెగ్ హ్యాండ్ బాగానే ఉన్నాయి. కానీ గురుడు ఉండాల్సిన చోట లేడే, నీ చేస్తానలో ఉన్నాడు. అందువల్ల ఇప్పట్లో పెళ్లి గురించి ఆలోచించడం అది మంచిది కాదు. ఇంకో 6 నెలల లోపల మీకు అమ్మాయి వల్ల ప్రమాదం వచ్చే సూచనలు ఉన్నాయి. కనుక ఏ స్త్రీ మిమ్మల్ని చూసినా మీరు చూడద్దు, ఏ స్త్రీ మిమ్మల్ని పలకరించినా మీరు పలకద్దు. అసలు స్త్రీ అనే పదార్థానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. లాగేశాడే గురు. మరిప్పుడు ఎలా? ఎలా ఏముంది, కంట్రోల్డ్ గా నీ జాగ్రత్తలో నువ్వు ఉండటం మంచిది. హా, వచ్చే ప్రమాదం ఏ పిల్ల రూపంలో ఎప్పుడు వస్తుందో. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనే కదా ఇది. యాక్షన్! ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేనెవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసరా, మర్యాదగా నేల లొక్కో. ఆరనేయు మా ఈ ఒడియం.